ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కానీ పులులను పరిగెట్టించాలన్నా వాటిని మట్టి కలిపించాలన్నా ఒక బాలే సార్తోనే అవుతుందని అనుకునేటోళ్ళం ఇన్ని దినాలు. గా సారంత ధైర్యం ఎవ్వలకుండదని అనుకునేటోళ్ళం కదా. కానీ ఈ అన్నయ్య ఎవలో చూడుండ్రి, బాలేబాబుకే పోటీ వచ్చేటట్టు కనిపిస్తున్నాడు. ఆహాగో ఒకసారి కళ్ళు పెద్ద చేసుకొని చూడుర్రి, గన్న ఏం పట్టుకొని బిర్రుగా అగబట్టిండో, ఏంటిదో కనిపించిందా? అది కుక్క కాదు నక్క కాదోలా, అది పెద్ద పులి. అవునోలా, అది పెద్ద పులినే. గీ ముచ్చట రాజస్థాన్ లో జరిగింది. ముచ్చట ఏంటంటే గా పులికి బాగా దూపై ఊర్లకి నీళ్ళ కోసం అని వచ్చిందంట. అయితే గా పులి నీళ్ళు తాగుతుంటే కొంతమంది జనాలు చూసిర్రంట. గది చూసిన జనాలు దెబ్బకి భయపడి గాయంతో గా పులిని గెదిమిర్రంట. అయితే వాళ్ళు అట్లా గెదిమితే పోనీకి అది ఏమైనా పిల్లే చెప్పుర్రి, పెద్ద పులి కదా. ఇక కోపం వచ్చి గా జనాల మీదకి మరలబడ్డదంట. అయితే బరాబర్ గక్కైన ఒక వార్తలు రాసే విలేకరు ఉన్నాడంట. ఇక అటు ఇటు తిరిగి ఆ పులి గాయతగా విలేకర్ అన్న మీదకి ఉరికి వచ్చిందంట. అంతే ఇక ఈ అన్న మన బాలయ్యబాబు సినిమాలు చూస్తాడు గానేమో, ఒక్కసారి బాలయ్య సార్ని యాద్ చేసుకొని ఇక బాలయ్యబాబు లెక్క గా పులిని గట్టిగా మెడల మీద చేతులు పెట్టి అనగబెట్టిండంట. పులిని చూస్తేనే ఊరు అవతలకు ఉరుకుతారు అందరూ. అసువంటిది ఈ అన్న పులి మెడలు వంచిండంటే అన్న మస్తు గ్రేట్ అని ఇది చూసిన అందరు మస్తుగా పొగుడుతున్నారు.